హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పులిపిల్లను ఎలా పోగొట్టుకోవాలి శాశ్వతంగా అనేది ఈరోజు వీడియో అనమాట. ఓన్లీ మనం ఇందులో యూజ్ చేసేది కూడా 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, అలాగే మనీ కూడా చాలా చాలా తక్కువ ఖర్చుతోనే మనం వాటిని పోగొట్టుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామందికి పులిపిల్లు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఇవేంటంటే కొంచెం రోజు రోజుకి పరిమాణం అనేది పెరుగుతూ ఉండడం వల్ల మనకి విసుగ్గా ఉండడం, కొన్నిసార్లు దురదగా ఉండడం అలా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇవి ముఖం పైన, మెడపైన, చేతుల పైన, పాదాల మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మగవారి కన్నా అమ్మాయిల్లోనే, మహిళల్లోనే ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చర్మం రంగులోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే బొడిపిల్లలాగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఒత్తిడి పడే చోట్ల కనుక ఇవి వస్తే చాలా అసౌకర్యంగా ఉంటుంది, ఇబ్బందిగా కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిని న్యాచురల్గా పోగొట్టుకోవడానికి చెప్తాను. చాలామంది వీటిని కత్తిరించడం, కాల్చడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా కత్తిరించడం, కాల్చడం చేయడం వల్ల అవి మళ్ళీ తిరిగి వస్తాయి, అలాగే స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి అలా కాకుండా న్యాచురల్గా ఎలా పోగొట్టుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఒక చిన్న గిన్నెను తీసుకొని, మనకి ముందుగా కావాల్సింది వంట సోడా అనమాట, బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోండి. బేకింగ్ సోడా అనేది పులిపిల్లని శాశ్వతంగా మాడిపోయి రాలిపోయేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు రిజల్ట్ కూడా చాలా త్వరగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. తర్వాత ఈ పులిపిల్లు అనేవి ఎక్కువగా మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. అలాగే ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమస్య ఉంటుందని అని కాదనమాట. కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు దురదగా ఉండడం, రక్తం కారడం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి అవి మనం త్వరగా పోగొట్టుకుంటేనే మంచిది. మళ్ళీ అవి సైజ్ అనేది పెరిగిపోతే పోవడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి మొదట్లోనే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే తడి సున్నం ఉంటుంది కదా, కిడ్లీ షాప్లో దొరుకుతుంది. ఇది కూడా మనకి చాలా తక్కువ రేట్ అనమాట. ఈ చిన్న బాక్స్లో మనకి బాటిల్ అనేది ఒక 10-15 రూపీస్కే మనకి దొరుకుతుంది అనమాట. ఇది కూడా ఒక అర టీ స్పూన్ వరకు సున్నం కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. అంటే ఎటువంటి ఉండలు లేకుండా మనకి చక్క పౌడర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ తడిసున్నం అనేది కూడా చర్మం మీద ఉన్న ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి, బ్యాక్టీరియా క్రిములను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పులిపిల్లను త్వరగా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పులిపిల్లు అనేవి సైజు పెరగకుండా ఉండడానికి, నొప్పి దురద అలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి, అలాగే రక్తం కారకుండా ఉండడానికి కూడా మనకి సున్నం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సున్నంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పులిపిల్లు అనేది చర్మం పైన ఎక్కడైనా రావచ్చు అనమాట. ఫస్ట్ అయితే చిన్న చిన్న పొక్కులుగా స్టార్ట్ అయ్యి అవి కొంచెం పెద్దగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని పోగొట్టుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. అలాగే హార్మోన్ల అస్మతులతో అప్పుడు కూడా మనకి సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి చక్కగా మంచి ఫుడ్ను తీసుకోవాలి, మంచి ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నమాట. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. నార్మల్ వాటర్ ఉంటాయి కదా, నార్మల్ వాటర్ని చక్కగా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే చర్మం మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలన్నమాట. మనం తీసుకునే ఫుడ్లోనే మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ఆయిలీ ఫుడ్స్, బయట దొరికే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అవి పోషకాలు అనేవి అందక మనకి ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫుడ్ని తీసుకోవాలి. అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నా సరే పులిపిల్లు సమస్య రాకుండా ఉంటుంది. అలాగే మనకి శరీరానికి సరిపడా వాటర్ని ఖచ్చితంగా తాగాలన్నమాట. 4 నుంచి 5 లీటర్ల వాటర్ అనేది కంపల్సరిగా తాగితేనే
ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే మన బాడీలో ఉన్న వ్యర్థాలు అన్నిటిని కూడా బయటికి పంపించడానికి కూడా వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మంచిగా వాటర్ని తాగాలి. అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా చక్కగా మంచి ఫుడ్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ ప్యాక్ని తయారు చేసుకున్నాము. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో పులిపిల్ల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాము. మీకు ఈ నేను చెప్పిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా పులిపిల్లను చక్కగా శాశ్వతంగా న్యాచురల్గా పోగొట్టడానికి ఈ 2 కూడా బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఖచ్చితంగా మీరు ఒక 1 మంత్ కనుక నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు 1 మంత్లోనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు పులిపిల్ల సైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటే మీకు 10 to 15 డేస్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. లేదు ఒకవేళ కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకుంటే కనుక మినిమం మీకు ఒక 1 మంత్లో మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం మీరు చేత్తో అయినా సరే లేదనుకుంటే ఈ విధంగా తీసుకొని పులిపిల్లు ఉన్న చోట మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ని చక్కగా అప్లై చేసేయాలన్నమాట. అప్లై చేసేసి మీరు అలా ఉంచేసుకోవచ్చు. లేదు ఒకవేళ అది పోతుంది అనుకుంటే ప్లాస్టర్ అయినా సరే పైన వేసేయచ్చు అన్నమాట. మినిమం కనీసం ఒక 2-3 గంటలు ఉంచుకోవాలి. 2-3 గంటలు ఉంచుకోండి. అలాగే కుదిరితే నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ టైం తీసేయండి. చక్కగా కొంచెం గోరువెచ్చటి వాటర్తో క్లీన్ చేసుకోండి మార్నింగ్ టైము. ఈ విధంగా మీరు డైలీ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా పులిపిరి ఉన్నది పూర్తిగా రాలిపోతుంది. అలాగే మీరు ఇది అప్లై చేసే ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఓన్లీ పులిపిరి ఉన్న దగ్గర మాత్రమే అప్లై చేసుకోండి. వేరే చోట అప్లై చేసుకోవద్దు. పులిపిరి మీదనే చక్కగా కింద ఉంటుంది కదా, పులిపిరి కిందనే అప్లై చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల ఖచ్చితంగా పులిపిర్లు అనేవి చక్కగా త్వరగా మాడిపోయి రాలిపోతాయి, మళ్ళీ రాకుండా ఉంటాయి. కాబట్టి ఇదైతే కనుక న్యాచురల్ టిప్పు. మీరు కత్తిరించడం తర్వాత కాల్చడం అలాంటివి చేయకోకుండా ఈ విధంగా న్యాచురల్గా మీరు ట్రై చేస్తే రిజల్ట్ బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే దురద కానీ మంట ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సైజు కూడా పెరగకుండా ఉంటుంది అన్నమాట, పులిపిరి సైజు కూడా. కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే కనుక ట్రై చేసి ఒక 1 మంత్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా న్యాచురల్గా పులిపిరిని ఎలా పోగొట్టుకోవాలో. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.